అక్రమ ప్రాజెక్టులు కట్టడంతో ఏ రకంగా రాయలసీమ నష్టపోతుంది అనేటువంటిది ఈ ప్రశ్న ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటిది నా ఉద్దేశం. దాన్ని నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ఈ అంశం మీద. తర్వాత మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం కూడా ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదే ఇచ్చాము. ఎందుకోనంటే అటు ప్రశ్న ద్వారా రాకపోతే దీని ద్వారా రాకపోతే గవర్నర్ ప్రసంగంలో నేను గాని రామానాయుడు గాని గాని ఇద్దరం మాట్లాడదలుచుకున్నాం. ఆయన కొన్ని అంశాలు, నేను కొన్ని అంశాలు. నేను ప్రధానంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణలోను కర్ణాటకలోను జరుగుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల మీద ప్రశ్నిస్తామనేటువంటిది మేము తేటతెల్లంగా ముందే చెప్పడం జరిగింది. దీంతో భయపడినటువంటి ప్రభుత్వం, మేము ఏం చేసినా మేము ఏం అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. మీరు చూశారు 100 నిమిషాలు మాట్లాడితే 4 నిమిషాలు ప్రతిపక్షానికి ఇస్తారు, అందులో 4 సార్లు అడ్డంకులు కల్పిస్తారు. గట్టిగా ఇంకా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంచుకునేటువంటి మార్గం సస్పెన్షన్ చేయడం ఒక్కటే. ప్రశ్నించే గొంతుని సస్పెండ్ చేయగలరు కానీ ప్రశ్నించే ప్రజల గొంతుని బయట సమాజంలో సస్పెండ్ చేయలేరు అనేటువంటిది చెప్పదలుచుకున్నాం. ప్రజలు, సమాజము, రాజ్యము అని అంటే ఈ శాసనసభ 4 గోడల మధ్యే కాదు, ఈ సువిశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది, రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. ఇవాళ ప్రధానంగా వాస్తవాలు మాట్లాడుకోకుండా ఓ బుర్రకథలు చెప్పినట్టుగా బుర్రకథలు చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేశాడు ఓ పెద్ద ఆయన ఇవాళ సభలో. నిన్న నేను ఇదే మీడియా పాయింట్లో చెప్పాను, గవర్నర్ గారి చేత సత్యదూరమైన విషయాల్ని చెప్పించారు, ఈ ప్రభుత్వం సత్యదూరమైన విషయాల్ని గవర్నర్ గారి చేత చెప్పించింది అని నేను నిన్న చెప్పాను. నేను దాంట్లో వెనకపోవడం లేదు. గవర్నర్ లాంటి అతి గొప్ప వ్యక్తి, అందులోనూ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు సుప్రీంకోర్టు జడ్జిగా చేసి వచ్చినటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారి ఆయన గవర్నర్ పదవి తీసుకున్నాడు, మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చాడు. మేము ముందు రోజే మా వైఖరిని కూడా స్పష్టం చేసాం, మీడియాలో వచ్చింది, గవర్నర్ గారి ప్రసంగంలో సంయమనం పాటించాలి అనేటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఎంచుకుంది. అట్లనే సంయమనం పాటించాం. సంయమనం పాటించడం అని అంటే ప్రభుత్వాన్ని చేసే తప్పిదాల్ని ఓర్చుకోవడం కాదు, గవర్నర్ గారి పట్ల గౌరవాన్ని ఇస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ మేము నిరసన వాకౌట్ చేశాం. వీళ్ళు దాని మీద మాకేదో హితోక్తులు, నీతిబోధలు చెప్తున్నారు. ఎవరయ్యా, ఎవరికి వారసులు మీరు? గవర్నర్ రంగరాజన్ గారి మీద పేపర్లు చించి మొహానికి కొట్టిన వారి వారసులు మీరు. మీరు నీతులు చెప్తారు గవర్నర్ ప్రసంగం గురించి, గవర్నర్ కి ఇవ్వాల్సినటువంటి మర్యాదల గురించి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూసుకోండి. ఈ ఈ పక్కన సభలో షరీఫ్ గారి పట్ల మీరు మాట్లాడినటువంటి మాటలు, వ్యవహరించినటువంటి తీరు, అదే వారసుడిగా ఆ రోజు ఆయన శాసనసభాది పట్ల వ్యవహరించినటువంటి తీరు, ప్రతిభాభారతి గారు ఉన్నప్పుడు, ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి. గవర్నర్ రంగరాజన్ గారి మొహం మీద పడ్డాయి మీరు వేసినటువంటి పేపర్లు. వారికి వారసులు అని చెప్పుకుంటూ మీరు ఈరోజు మాకు నీతి చూస్తున్నారు. మేము ఎక్కడా గవర్నర్ గారిని ఏమీ అనలేదు, ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది అన్నాం, అది వాస్తవం, దానికి స్టికాన్ అయి ఉంటున్నాం మేము. మీరు లేనటువంటి దిశా బిల్లుని మీరు ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బిల్లు యాక్ట్, బిల్లు యాక్ట్ నేను బుగ్గన గారితో నేర్చుకోవాల్సిన పనిలా. వాళ్ళకు కూడా పాఠాలు చెప్పగలిగే స్థాయిలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. కేవలం ఏదో అధికారం ఉంది, 4 పేపర్లు తెచ్చిచ్చి చెప్తే చదవగలవేమో గానీ సొంతంగా అనుభవంతో నేర్చుకున్నటువంటి సత్తా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు ఉంది ఇక్కడ. బిల్లు యాక్ట్ ఎంతమందికి సామాన్యులకు తెలుసు? ముందు మీ మంత్రి గారికి తెలుసా? ఓ మంత్రి గారు ఆ రోజునున్న హోంమంత్రి ఏం ప్రకటన ఇచ్చింది? దిశ చట్టంతో 3 ఉరిశిక్ష. దీనికి ఏం మాట్లాడతారు బుర్రకథలు ఆయన? ఏం మాట్లాడతారు? లేని చట్టం ఉందంటూ ప్రజల్ని మోసం చేశారు, అదే గవర్నర్ చేత మీరు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు, దాన్ని ఎత్తి చూపితే మీకు బాధ వచ్చిందా? మేము ఎత్తి చూపించింది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేసేటువంటి అసత్య ప్రచారాల్ని, లేని దిశా చట్టాన్ని, రాజ్యసభల చేత తిరస్కరించబడినటువంటి చట్టం ఇంకా ఉంది అని భ్రమింపజేసే రకంగా మీరు గవర్నర్ చేత మాట్లాడి అదే చెప్పాల్సింది. మేము చట్టం చేశాం, రాజ్యసభలో తిరస్కరించబడింది అని ప్రజల్ని మోసం చేయడం కాదా ఇది? ముందు మీ శాసనసభ్యులకో మీ మంత్రులకు వెళ్ళి పాఠాలు చెప్పుకోండి. బిల్లుకి యాక్ట్కి మధ్యలో మీ బుర్ర కథలు వినడానికి ఎవరు కూడా సిద్ధంగా లేమనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. రెండోది, గవర్నర్ గారిని వెయిట్ చేయించారు అని నేను చెప్పాను. ఎస్, సాంప్రదాయం ఏంటి అనేటువంటిది చదివి పుస్తకాన్ని వినిపించాను.
గవర్నర్ గారు ఎట్లా వస్తారు, కార్ దిగిన దగ్గర నుంచి ఎవరెవరు ఎస్కార్ట్ చేయాలి, పోడియం మీదకి ఎట్లా వెళ్ళాలి, సభ్యులు ఎట్లా గౌరవంగా లేచి నుంచోవాలి, ఇవన్నీ నేను చదివి వినిపించాను కదా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఫాలో అయ్యే సాంప్రదాయమే కదా, పార్లమెంట్ లో ఫాలో అయ్యే సాంప్రదాయమే కదా. మీకు డీవియేషన్ ఉంది అని మీరు ఇవాళ చెప్తున్నారు. మాకు గవర్నర్ గారి కార్యాలయం నుంచి ఓ రెండు నిమిషాలు మేము స్పీకర్ గారి ఛాంబర్ లో కూర్చోవాలనుకుంటున్నాను అనేటువంటిది ఏదో ఉంది అని ఇప్పుడు చదివారు. అది నిన్నెందుకు చెప్పలేకపోయారు మీరు? ఈ రూల్ బుక్ చదువుతున్నాను నేను, మళ్ళీ ఇంకోసారి ఇంకో రూల్ బుక్ చదువుతున్నాను నేను. వేరే మెసేజ్ ఫ్రమ్ ది గవర్నర్ ఫర్ ది అసెంబ్లీ అండర్ ది ఆర్టికల్ 175(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ రిసీవ్డ్ బై ది స్పీకర్. హీ షాల్ రీడ్ ది మెసేజెస్ టు ది అసెంబ్లీ. ఇంకా చాలా పెద్దగా ఉంది. గవర్నర్ గారి కార్యాలయం నుంచి ఆయనకి ఏదైనా సమాచారమో సందేశమో వస్తే దాన్ని శాసనసభకు చదివి వినిపించాలి. వినిపించలేకపోయారు అనుకుందాం. ఆ తర్వాత జరిగినటువంటి బీఎస్సీలో మీరు చెప్పించి ఉండొచ్చు, లేదు వచ్చినటువంటి బులెటిన్ లో మీరు పెట్టుండొచ్చు, సభలో బులెటిన్ లో ప్లేస్ చేయొచ్చు. సాంప్రదాయం ప్రకారం మీరు తప్పులు చేసి మాకు నీతులు చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నారా? ఇవాళ మీరు ఈ గవర్నర్నే కాదు, గత గవర్నర్ని కూడా మీరు చేసినటువంటి అవకతవకలు నేను ఎత్తి చూపించాను. ఆయన చేత తాకట్టు సంతకాలు పెట్టించారే, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి గవర్నర్ గారి వ్యక్తిగత హోదా, ఆయనకున్నటువంటి రాజ్యాంగమైనటువంటి ప్రివిలేజెస్ ని వదులుకునేలాగా సంతకాలు పెట్టించింది మీ ప్రభుత్వం కాదా? మీరా గవర్నర్ వ్యవస్థను కాపాడే ప్రయత్నం చేసింది, నేనా గవర్నర్ వ్యవస్థను కాపాడే గౌరవాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది? ఇవన్నీ శాసనసభలో ఎక్కడొస్తాయని ఒక్క నిమిషం కూడా మైకి ఇవ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. మీకేమైనా మాకేం చెవుడు లేదు అని చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టుగాని ఈ ప్రభుత్వానికి వినేటువంటి ఆలోచన కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం. స్పష్టంగా మేము సాంప్రదాయాలు చెప్పాం, మీరు పాటించినటువంటి తప్పులు ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఏదో ప్రివిలేజ్ కమిటీకి వేస్తాము అంటే ఏం ఉరిదీస్తారా? ప్రశ్నించే గొంతుల్ని ఉరిదీస్తారా? భయపడిపోవాలా? ఉనికిపోవాలా? మీ మాటలంటే కేసులకు ఎన్క్వైరీలకు భయపడిపోతారనుకుంటున్నారా? ఇక్కడ ఒకటి కాదు 100, ఒకటి కాదు మళ్ళీ చెప్తున్నా 100 చేసుకోండి. ఈ గొంతు ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటుంది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే పంతాన్ని నేర్చుకున్నారు, అదే పంతాన్ని అవలంబిస్తారని కూడా ఈరోజు స్పష్టం చేయదలుచుకున్నాను. ఇదంతా ఎందుకు వచ్చింది? మళ్ళీ మొదటికి వస్తున్నాను నేను. అప్పర్ భద్రా మీద కర్ణాటక, తద్వారా నష్టపోతున్నటువంటి రాయలసీమ ప్రాంతం, రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు, ఆ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి ఇటు రాయలసీమ అటు తెలంగాణ కోస్తా ప్రాజెక్టులు నష్టపోతున్నాయి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కూడా మీరు ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకు? అటు కర్ణాటకలో మీ ఆస్తులు ఉన్నాయి, ఇటు తెలంగాణలో మీ ఆస్తులు ఉన్నాయి, ఇన్ని దొడ్డిదారి మార్గాలు ఎంచుకుంటారా మీరు? ఎస్, నేను ఇవాళ శాసనసభలో కొన్ని వీడియోలు వాళ్ళకి పంపిద్దాం అనుకున్నాం, ఇవాళ మీడియా ముందు రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే తెలంగాణ ప్రాజెక్టుల మీద ఎన్జిటీలో కేసు పడింది, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడింది, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. సంవత్సరాలుగా స్టే ఉంటే స్టే ఉండగా కూడా పనులు కొనసాగాయి. ఎస్, ఐ మన్ రికార్డ్. ఒకవైపు స్టే ఉన్నా కూడా నిర్మాణాలు కొనసాగాయి. ఇవాళ ఆ రోజున నేను స్పాట్కి వెళ్ళి తీసుకున్నటువంటి వీడియోల్ని మీ ముందు ప్రవేశపెడుతున్నాం. అరే, యథేచ్ఛగా రాయలసీమని నాశనం చేసేటువంటి ప్రక్రియను మీరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరికే ఉండమంటారా? మీకు రిలీజ్ చేస్తాలేమ్మా, మీకు రిలీజ్ చేస్తాను. ఇవి రాయలసీమని సర్వనాశనం చేసేటువంటి ప్రాజెక్టులు పక్క రాష్ట్రాలు పరిమితికి మించి కడుతూ ఉంటే వాటి గురించి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇవాళ సంవత్సర కాలం పాటు స్టే ఉన్నా కూడా పనులు జరిగాయి. ఎందుకు? కాంట్రాక్టర్ మనవాడు, ఆ ప్రభుత్వంతో మనం ఏమీ అనలేనటువంటి పరిస్థితులు, ఒప్పందాలు, ప్రాజెక్టు దాదాపు పూర్తి అయ్యేటువంటి పరిస్థితుల్లో గ్రీన్ ట్రిబ్యునల్ మీద తెలంగాణ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే అడ్మిషన్ దశలోనే వాళ్ళకి స్టే వచ్చింది అని అంటే ఇది మీ అసమర్థత కాదా నేను అడుగుతున్నా. మీరు ఓన్లీ అడ్వకేట్ అని రికార్డును పెట్టారు, సీనియర్ అడ్వకేట్లని పెట్టలేకపోయారు. అనవసరమైనటువంటి కేసుల్లో
అమరావతి మీద పెడతారు అందుబాటులో ఉన్న ప్రతి కేసు మీద మీరు సీనియర్ అడ్వకేట్లని లక్షల కోట్ల రూపాయల్ని వెచ్చించారే రాయలసీమ బీడువారేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల మీద తెలంగాణ చేసినటువంటి ఆ ప్రాజెక్టులను ఆపడానికి మీరు తీసుకున్న చర్యలేంటి ఓ అడ్వకేట్ అండ్ రికార్డు ఓ జూనియర్ అడ్వకేట్ చేత సుప్రీంకోర్టులో రిప్రజెంట్ చేస్తే పిటిషన్ వేసిన దశలోనే స్టే వస్తే ఇవాళ శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇస్తే ఆగిన పనులు ఆపకుండా చేస్తూనే ఉన్నారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మీద స్టే తెచ్చుకుంటే అసమర్థ ప్రభుత్వం ఇవి ప్రశ్నిస్తామని ఈ ప్రశ్నించే గొంతుల్ని శాసనసభలో ఉంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీరు చేసిన చర్య కాదా ప్రజానీకానికి అర్థం కావడానికి ఆలస్యం కావచ్చు మీరు చేష్టలు మాకు తెలుస్తాయి కళ్ళుండి చూస్తున్నటువంటి వ్యక్తులు కర్ణాటకలో అప్పర్ బద్ద ప్రాజెక్టు కడితే ఇప్పటికే ఈ రోజుకే హెచ్ఎల్సి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు మీద హెచ్ఎల్సి మీద ఆధారపడ్డామో 32 టీఎంసీలు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కి కోట అలాటెడ్ ఉంటే గత లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి 10-20 సంవత్సరాల నుంచి 26 టీఎంసీలు సారా సగటున వస్తున్నాయి ఇప్పుడే 4 టీఎంసీలు పోగొట్టుకున్నాం 6 టీఎంసీలు పోగొట్టుకున్న రోజులున్నాయి వాడు అప్పర్ భద్ర ప్రాజెక్టు కడితే ఇక అనంతపురం జిల్లా గాని లేకపోతే కర్నూలు గాని ఏమవుతాయి అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నా ఈ ప్రశ్నల్ని మేము శాసనసభలో తీసుకొస్తామని లేనివి ఊహించుకున్నటువంటివి ఏవేవో వేసి శాసనసభ్యుల నుంచి మేము వారం రోజుల పాటు నెల రోజుల పాటు చేస్తాము అని అంటే ప్రజాక్షేత్రంలో నుంచి మీరు సస్పెండ్ చేయలేరు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవన్నింటికీ కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయంటున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చెప్పలేక దొడ్డిదారిని ఎత్తుక్కునేటువంటి ఇట్లాంటి మార్గాల్ని చూస్తే భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించవు రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పరోక్షంగా మీరు అందిస్తున్నటువంటి సహకారాన్ని పొరుగు రాష్ట్రాలకి శాశ్వతంగా రాయలసీమ ప్రాంతాన్ని బీడుబార్చే రకంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను భవిష్యత్ తరాలు క్షమించవు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ 6 లక్షల ఎకరాలకు మళ్లీ ఇంకొక ప్రాజెక్టు వస్తే దాంట్లో మేమేదో కోర్టు కేసు వేసామంటున్నారు దాంట్లో ఓ జూనియర్ అడ్వకేట్ ని పెడతారు దాన్ని కూడా మా తలరాతలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నింటినీ మరుగున పరిచేందుకు గవర్నర్ గారి సమస్యను ముందుకు తెచ్చిపెట్టి మేమేదో మాట్లాడాం మేము ఎక్కడా కూడా వాస్తవాలు మాట్లాడాం తప్ప వాస్తవాలకు దూరంగా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేటువంటిది మరొకసారి నేను చెప్తున్నా వీళ్ళు ప్రివిలేజ్ కమిటీలో ఇంకోటి అని ఏదో ప్రజల్లో జరిగిపోయిందని చూపించాల్సినటువంటి ప్రయత్నం చేస్తే నిన్న నేనేసిన వీడియో క్లిప్ ఉంది మొత్తం మళ్ళీ ఒకసారి వినిపించమంటున్నా అక్కడ వినిపించడానికి సాహసం చేయలేదు ప్రభుత్వం ఓ సెకండ్ అట్లా చూపించి మార్చేసింది ఎందుకు అని అంటే అందులో వాస్తవాలు తప్ప మరేమీ లేవు కాబట్టి నేను మాట్లాడినటువంటి వాస్తవాల్ని వాళ్ళు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళ ప్రభుత్వం అనేటువంటిది తెలియజేస్తూ గవర్నర్ గారి వ్యవస్థ బలంగా ఉండాలి గవర్నర్ గారి వ్యవస్థ రాజ్యాంగస్థితిని నిన్న వివరించాను తప్ప మరొకటి కాదు ఈ ప్రభుత్వం తన అవసరాల కోసం గవర్నర్ వ్యవస్థను సైతం వాడుకుంటుంది అనేటువంటిది స్పష్టం చేస్తున్నాను థ్యాంక్ యూ సస్పెన్షన్ మీద రామనాయుడు మాట్లాడుతానన్నారు ఇక్కడ సస్పెన్షన్ జరిగింది నిన్న జరిగిన సంఘటన మీద కాదు నిన్న జరిగినటువంటి మాటల మీద కాదు మాకు అర్థమైంది ఈ రోజు సభలో జరిగిన దాని మీద అనేటువంటిది స్పీకర్ గారు పైన నుంచి మాట్లాడినప్పుడు మేము అడిగాం నేను కాని రామనాయుడు గారు కానీ ప్రశ్నించింది ఏంటంటే మీరు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు నేనన్నా ఆవేదంతో ఆక్రోశంతో సభలోకి వెళ్ళాను నాకు కావాలి అని నేను స్పీకర్ గారిని అడిగాం సహజం అది ఇవాళకి ఇవాళ కాదు సభ పార్లమెంట్ పుట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్జర్న్మెంట్ మోషన్స్ ఉన్నాయి వెళ్లి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకటికి 2 సార్లు ఆవేదనని వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం రామానాయుడు గారు సీట్లో నుంచి కూడా కదల్లేదే సీట్లో కూర్చున్నాడే ఆయన సీట్లో కూర్చుని నేను 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 అని అడుగుతున్నాడే సభని జరగకుండా మేము ఆపామంట అడ్డుకున్నామంట పాండమోనియం క్రియేట్ చేశామంట ఎవరన్నా కొట్టామా తన్నామా అరిచామా
అయ్యా మైకి ఇయండి, అయ్యా మాకు మైకి ఇయండి, మా ఆవేదన చెప్పనియండి, లేదు ప్రభుత్వం చెప్పేదానిలో వాస్తవాలు చెప్పనియండి అని స్పీకర్ గారిని అడిగాం తప్ప మేమేం తప్పు చేయలేదే. ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది, సస్పెన్షన్ ప్రతిపాదన ఎందుకు పెట్టింది అనేటువంటిది కన్ఫ్యూజన్ ఎట్లా ఉంది అని అంటే, సస్పెండ్ ఎప్పుడు చేయాలి, మేము వెళ్ళలో ఉన్నప్పుడు చేయాలి, మేము గొడవ చేస్తున్నప్పుడు చేయాలి, చేయలేదు. నేను బయటకు వచ్చాను, నా సీట్లో కూర్చున్నాను, నాకు 3 సార్లు మైక్ ఇచ్చాడు, మాట్లాడాను, అంతా అయిపోయింది. ఇంకా ఆ సమస్యకి ఒక పరిష్కారం వచ్చింది అనుకున్న తరుణంలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఓ స్లిప్ వచ్చింది, అసలు విషయం మర్చిపోయారు, మీరు సస్పెండ్ చేయాలన్నట్టు. అంటే సభ జరిగేటప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు, సభ ఆగినప్పుడు సస్పెండ్ చేయాల. ఇది కూడా ఓ రికార్డే, మీరు అందరూ కూడా ట్రాక్ చేయొచ్చు. ఇదేమి నేను చెప్పేది అసత్యాలు కాదు, వెనక్కి వెళ్ళి చూస్తే ఈరోజు అసెంబ్లీ లైవ్ అని చూస్తే అర్థమైంది. 3 సార్లు నాకు మైక్ ఇచ్చాడు, మాట్లాడాను, సీట్లో కూర్చునేటువంటి ప్రయత్నం, అరిచేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆపేశాడు. సభ జరిగేటప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు ప్రభుత్వంలోని పెద్దలు చెప్పాలి, లేదు బుర్రకథలానికి మరో బుర్రకథ వినడానికి మనం సిద్ధపడాలి. థ్యాంక్ యూ. ఏంటి సార్? యా, పత్రికలకు సంబంధించినటువంటి పత్రికల పేరు మీద పదే పదే చెప్తూ వచ్చారు. ఓ పెద్ద ఆయన గురించి అంటే వాస్తవాలు మాట్లాడే వ్యక్తులు కానీ మీడియా కానీ అంటే వీళ్ళు ఎట్లా భయపడుతున్నారు, వెన్నులో వణుకు ఎట్లా పుడుతుంది. అరే, క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంది ఈరోజు ఆ పత్రికలకు కానీ మీడియాకు కానీ క్రెడిబిలిటీ ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా రోడ్డు ఎక్కడం లేదు, ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు, ఒక్కరు కూడా దాన్ని తప్పు అనడం లేదు. ఇది ఆ మీడియా సంస్థలకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ. అంత దుర్మార్గంగా మాట్లాడే ఏంటండి మీరు, మోకాళ్ల మీద నుంచోబెట్టాలి. ఇంకో దానికో సాధించినటువంటి గొప్పతనానికో మనం మాట్లాడేటువంటి గౌరవం ఇచ్చేటువంటి సభ్యతా సంస్కారం ఉన్నటువంటి పరిస్థితుల్లో శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ఇక్కడేమో వాళ్ళ శాసనసభ్యులు మోకాళ్ళ మీద నుంచోబెట్టాలంటారు, ముఖ్యమంత్రి గారేమో వెళ్ళి ఎట్లా నమస్కారం పెడుతున్నాడు చూడండి, నేను చెప్పడం కన్నా ఫోటో బెటర్ అనుకుంటా మీకు. ఇది ద్వంద్వ వైఖరి. ఈ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల్ని, ప్రశ్నించే ప్రజల్ని, ప్రశ్నించేటువంటి మీడియా సంస్థల్ని ద్వేషిస్తుంది, వేధిస్తుంది. ఇవన్నీ కూడా సహించడానికి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల పక్షాన్ని నిలబడడానికి ఇటు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీడియా సిద్ధంగా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. బాధాకరం ఏంటంటే ఇది నేరుగా మా మీద టార్గెట్ చేశారా లేక గవర్నర్ గారి మీద టార్గెట్ చేశారా అన్నట్టుంది. పాపం పెద్ద ఆయన, నేను ప్రభుత్వం చేసిన తప్పుని చూపించా, అయ్యా మీరు ఈ రకంగా తప్పు చేశారు అని. ఒకవేళ నిజంగానే ఏదో జరిగింది అనుకోకుండా పోవాల్సి వచ్చింది రూమ్ లేకో ఇంకోటి అనుకుంటే 2 నిమిషాలు అది కాదులేవయ్యా, ఆయన ఏదో ఇబ్బంది ఉండిట వచ్చాడని రూమ్ లో పిలిచి ఒక ముక్క చెప్తే పోయేది కదా. దాన్ని రాష్ట్ర ప్రజానీకం ముందు 2.5 గంటల పాటు ఆ వ్యవస్థ గురించి చర్చింపజేయడము అనంటే ఏంటి మీకున్నటువంటి గౌరవం? నేను చెప్పింది పూర్తిగా ప్రొసీజర్స్ మాత్రమే చెప్పా, వాస్తవాల్ని చెప్పా, చదివి వినిపించా. మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది చేప 2 గంటల సేపు ఆ వ్యవస్థను చర్చించారు. పాపం ఒక పాపం ఆయన కూడా న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి అతిపెద్ద మనిషి, అందులో సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యవస్థలు, ఈ కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు ఆయనకి ఏమి సంబంధం లేనటువంటి వ్యక్తి. మీరు ఆయన ఇంతసేపు చర్చ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి సందేశాన్ని ఆయనకు కానీ రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా ఆ వ్యవస్థ బలంగా ఉంటేనే రాజ్యాంగ పరిరక్షణలో మీ ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులను మేము ఎందుకు పోతాం 10 సార్లు గవర్నర్ గారి దగ్గరికి అర్జీలు ఇవ్వడానికి? ఉన్నటువంటి మార్గం అదొక్కటే, ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించినప్పుడు మాకున్నటువంటి వ్యవస్థ అదే. మేము ఇంకా సంతోషంగా ఉన్నాం ఎందుకు అనంటే ఒక న్యాయ కోవిదుడు. నార్మల్గా ఒక పొలిటీషియన్ గవర్నమెంట్లోకి వస్తూ ఉంటాడు, గవర్నర్గా వస్తూ ఉంటాడు. ఈ కేసులో ఒక న్యాయ కోవిదుడు వచ్చాడు, అందులో సుప్రీంకోర్టులో చేసిన వ్యక్తి వచ్చాడు. అంటే ఆ రాజ్యాంగం ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని అప్హోల్డ్ చేస్తాడు. రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద కానీ, ప్రజల మీద కానీ, పత్రికల మీద కానీ జరుగుతున్నటువంటి అక్రమాలని, దాడుల్ని మేము ఈ దృష్టికి తీసుకెళ్తే కనీసం కొంతైనా మంచి జరుగుతుంది అని మేము బలంగా నమ్ముతున్నాం.
అట్లాంటి వ్యక్తిని మీరు ఈ రోజు సభలో చర్చించినటువంటి వ్యవహారం చూస్తే ప్రభుత్వం తనని తాను కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థనైనా బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అది ప్రజలు కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మీడియా కావచ్చు, ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే ప్రశ్నించినటువంటి డాక్టర్లు కావచ్చు, మాట్లాడినటువంటి పోలీస్ కానిస్టేబుల్లు కావచ్చు, రోడ్డెక్కినటువంటి టీచర్లు కావచ్చు. ఇవాళ అతిపెద్ద వ్యవస్థ గవర్నర్ అయినా ఏ వ్యవస్థనైనా సరే అడ్డంగా బలి తీసుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడిపోయింది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ